దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఏ రోజు విడిచే దేవుడు కాదు. ఆయన అంటున్నారు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్నే రోజు విడిచిపెట్టదు, నా సమాధాన నిబంధన ఎన్నడూ నిన్ను విడిచిపోదు అని ఆయన సెలవిస్తున్నాడు. నిజంగా మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ముద్ది మీ వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నెర్రయ్యే వరకు నిన్ను మోసేవాడును నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. నేనే నిన్ను నిర్మించాను, నేనే నిన్ను చంకబెట్టుకునుచు, నిన్ను మోసేవాడును అంటున్నాడు యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటునప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్నిలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు, కారణం నేను నీతో కూడా ఉన్నాను. నిజంగా మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. నిజంగా మన దేవుడు మనల్ని ఒక్క క్షణం విడిచిపెట్టినా ఈరోజు మనం ఈ క్షేమస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనము మన కుటుంబాలు ఇలా క్షేమస్థితిలో ఉన్నాము అంటే కేవలం ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎన్నడూ మనల్ని ఎడపాయలేదు. భయంకరమైన సమస్యల మధ్యలో నుండి మనం వస్తున్నా, భయంకరమైన ఇరుకులు ఇబ్బందుల మధ్య నుండి మనం వస్తూ అటు ఇటు కొట్టబడుతున్నా, మనం ఈరోజును ఇంకా క్షేమంగా సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన మనల్ని చేయి విడవలేదు. ఆయన మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్తున్నాడు. అయితే ఈ మాట బైబిల్ గ్రంథంలో భక్తులందరి విషయంలో దేవుడు అలాగే చేశాడండి. యాకోబు మామగారి ఇంటికి వెళుతున్నాడు, అన్న చంపేస్తాడేమన్న భయంతో తల్లి అంది ఇక్కడుంటే అన్న చంపేస్తాడు, వెళ్ళిపోరా మేనమామ ఇంటికి. మేనమామ ఇంటికి బయలుదేరి పరిగెడుతున్నాడు, అన్న చంపేస్తాడు తరుముతున్నాడని. వెళుతూ వెళుతూ చీకటి పడే సమయానికి అడవిలోకి వచ్చాడు. అడవి దాటి వెళ్ళాలి, అడవిలో వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే భయంకరమైన పులులు సింహాల అరుపులు వినిపిస్తున్నాయి, భయంకరమైన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అడవిలో నుండి వెళ్ళలేక భయమేసింది. ఇక ఆ చీకటి వేళ ఆయన ఒక తలగడగా ఒక రాయి పెట్టుకుని దాని మీద పండుకునే ముందు ప్రార్థన చేసుకుని పండుకున్నాడు. అయ్యా దయచేసి నాకు తోడు ఉండండి. రాత్రి అంతా చక్కని సుఖనిద్రిచ్చాడు, చక్కని దర్శనం ఇచ్చాడు. పొద్దున్నే లేచి ఆయన మోకరిస్తే దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనంటాడంటే, నీవు వెళ్ళు ప్రయాణమంతట్లో, నేను నీకు తోడుగా వస్తాను. అక్కడ నీవు ఎక్కడ పాదం పెడితే అక్కడ నీకు జయమిస్తాను, ఎక్కడ హస్తం పెడితే అక్కడ నీకు జయమిస్తాను, నేను నీతో కూడా వస్తాను, ఈ వాగ్దానం నెరవేరే వరకు నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడు. నిజంగా దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆ రోజున యాకోబును దేవుడు ఎంత బ్లెస్ చేశాడో, ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదం, ఆయన చేయు ప్రతి కార్యములు ప్రయత్నాలు గొప్ప సఫలం దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే వాగ్దానం చేశాడు యాకోబుకి, ఆ వాగ్దానం నెరవేర్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరికీ అలాగే వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చాడు. ఈ రోజున వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనకు చేస్తున్నాడు. ఏమంటున్నాడు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నిన్ను ఏ మాత్రము విడువను, ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, ఏ క్షణంలో ఎప్పుడు నేను ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మన పాటు మనం ఏం చెప్పాలి, మనమేం చెప్పాలంటే కింద 6వ వచనం అంటున్నాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పాలి. మనం మంచి ధైర్యంతో మనం ఎప్పుడైనా సరే పిరికోళ్ళుగా మనం ఉండకూడదు. ప్రభు మాకు తోడున్నాడు, ప్రభు మాకు సహాయుడుగా ఉన్నాడు, మేమెందుకు భయపడతాం, నరమాత్రుడు మాకేం చేస్తాడు అని ఎప్పుడు ఒక ధైర్యంతో, ఎప్పుడు ఒక ధైర్యంతో మనం చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంత గొప్ప వాగ్దానం చేశాడు కదా, ఈ వాగ్దానం మన పూర్వీకుల అందరి జీవితంలో నెరవేర్చాడు కదా, మన జీవితంలో కూడా నెరవేరుస్తూ వచ్చాడు కదా. నేటి దినాన ఈ విధమైన క్షేమస్థితిలో ఉండటానికి ఆయన తోడుండబట్టే కదా, ఆయన సహాయం చేయబట్టే కదా, నేటి వరకు తోడుగా ఉండి మనల్ని ఎన్నడూ విడువని దేవుడు రానున్న దినాల్లో మరి ఎక్కువగా మనందరికీ తోడుగా ఉండి మన పక్షాన అద్భుత కార్యాలు జరిగించునుగాక. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఆయన కాపుదల భద్రతలో మనల్ని నడిపించునుగాక. ఈ కొద్ది మనవులు మనందరము చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. వాగ్దానం వింటున్న ప్రియుల వెనుకలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అన్నారు. దయచేసి ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి అందరికీ మీరు తోడుగా ఉండి మీ కాపుదల్లో భద్రతలో మీరు ఉంచి మీరే సహాయం చేయమని మీ బిడ్డల కుటుంబాలను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వాగ్దానం నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.